నా మాట విను. ఈ విషయం గురించి కొద్దు ప్లీజ్, తర్వాత మాట్లాడుకుందాం. నాట్ నౌ. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఎక్కడికి? ట్రైనింగ్కి వెళ్ళాలి కదా. నిన్ను అత్తయ్యని ఈ కండిషన్లో ఒంటరిగా వదిలి వెళ్తానా? లేదు గౌరీ, నేను పర్మిషన్ తీసుకున్నాను. నేను ఒంటరిగా లేను, ఇంటి నిండా బంధువులున్నారు. అయితే ఏంటి, నేనుంటాను. నువ్వుంటే నేను ఈ విషయం గురించే ఆలోచిస్తుంటాను, బాధపడుతుంటాను. నీకు కావాల్సింది అదే అయితే ఉండు. నేను కాస్త ప్రశాంతంగా ఉండాలంటే వెళ్ళు. ఇలా మాట్లాడు గౌరీ. ప్లీజ్ బాబా. Will you be okay? ఆదివారం వస్తాను, వద్దనకు. కొంతకాలం పోతే తన బాధ భయం తగ్గుతాయని, నెమ్మదిగా తనకు నచ్చజెప్పొచ్చని నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. కానీ అక్కడి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా గౌరీ నాతో మాట్లాడలేదు. ఇంట్లో ఎవరో ఒకరు మాట్లాడేవారు, తను లేదను నిద్రపోతుందని చెప్పేవారు. నాకు బాగా అలజడిగా అనిపించింది.
ఆదివారం దాకా ఆగలేదు. ముందే అక్కడికి వెళ్ళాను.